అసలు నువ్వెప్పుడు పుట్టావు, నీ బతికేంది, నీ కథ ఏంది, ఒకసారి ఆలోచించుకో. నిమ్మంతా మొహం, నీ మొహం అర్థంలో చూసుకో మొదలు. బీజేపీ కాంగ్రెస్ సదువురాని మూర్ఖుడు చేస్తున్న ప్రచారంలో నా అభ్యంతరం ఏంటంటే, మ్యానుఫ్యాక్చరింగ్కు సర్వీస్ సెక్టర్కి తేడా తెలియనివాడు, భాషకు అర్థం తెలియనివాడు, రాష్ట్ర మంత్రిగా పరిశ్రమల మంత్రిగా ఉండడం తెలంగాణ చేసుకున్న ఒక పాపాలల్ల పాపం అని అనుకుంటున్నా. అటువంటి దుర్మార్గుడికి నేను సమాధానం చెప్పదలుచుకున్నా. ఈరోజు వరంగల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేస్తున్నటువంటి రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఉందో, ఇది నాకు అర్థమైనంత వరకు, తెలంగాణ ప్రజలకు, వరంగల్ ప్రజలకు అర్థమైనంత వరకు, 82లో కోచ్ ఫ్యాక్టరీని రాకుండా పివి నరసింహారావు చేసినటువంటి అప్పటి నుంచి 40 సంవత్సరాల చిరకాల కోరిక వరంగల్ ప్రజలది నరేంద్ర మోడీ గారు తీర్చబోతున్నారు. ఈ 40 సంవత్సరాల సమస్య పరిష్కారం అవుతున్న నేపథ్యంలో సహజంగా వరంగల్ ప్రజలకు ఉత్సాహం ఉంటుంది, సహజ ఉత్సాహం ఉంటుందని అనుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ బి టీమ్ అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి మరీ చెప్తున్నారు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలు అదే చెప్తున్నారు. నిజంగా బీఆర్ఎస్, బీజేపీ రెండు బి టీమ్ అని చెప్పేసి అనుకోవచ్చు. అందుకనే కిషన్ రెడ్డి గారు వారి మిత్రులు కాబట్టి కిషన్ రెడ్డి గారిని నియమించారు. నేను ఏమంటానంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు, బీజేపీ కాంగ్రెసే మిత్రులే బాబు. బీజేపీ కాంగ్రెస్ అంత మిత్రత్వం ఎవరికి లేదు. ఎందుకంటే పార్లమెంట్లో చాలా బిల్లులు మన్మోహన్ సింగ్ అప్పుడు బీజేపీ సపోర్ట్ చేసింది, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ వచ్చినాక కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. చెత్త మాటలు, పనికిరాని మాటలు, బుద్ధి లేని మాటలు, జ్ఞానం లేని మాటలు, అది టీఆర్ఎస్ మాట్లాడినా, బీఆర్ఎస్ మాట్లాడినా, కాంగ్రెస్ మాట్లాడినా తప్పే. అది ఎవరికెవరు బీటీఎం సిటీఎం ఎందుకవుతారయ్యా? ఒంటే గింటే నువ్వు తొక్క పార్టీ చాలా రాష్ట్రాల్లో, మేము తొక్క పార్టీ కాదు, దేశంలోనే తొక్క పార్టీ కాదు. అందుకోసమని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడినా నేను దమ్ముంటే మీరు చెప్పండి. సెక్యులర్ పదానికి అర్థం చెప్పి, మేము సెక్యులర్, మీరు సెక్యులర్, సెక్యులర్ పార్టీలు ఒక్కటి కావాలి. ఇదేం భాష మరిది? నీవు రెండు ఒకటి అని నేను అంటాను. నీ సెక్యులర్ ఎస్ పేరు మీద రెండు ఎక్సే, రెండు ఎస్ పార్టీలే. కాబట్టి ఈ పిచ్చి మాటలు మాట్లాడడం బంద్ చేసి, నరేంద్ర మోడీ గారు, మా బీజేపీ విధానం మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఈ దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలని చెప్తున్నాం మేము. దమ్ముందా రెండు పార్టీలు డిసైడ్ చేయమనండి, రెండు పార్టీలు యూనిఫామ్ సివిల్ కోడ్ మద్దతు ఇవ్వమనండి. నువ్వు నేను ఒకటా అని అప్పుడు తెలుస్తుంది, మేము నీరు ఒకటా అని తెలుస్తుంది. ఇప్పటి వరకు రైతు చట్టాల విషయంలో మేము చట్టాలు తీసుకొచ్చాం కదా, ఇద్దరు ఒకటే డ్రామా ఆడింది కదా, మరి ఎవరొకటి? అంతేందుకే మైనార్టీ రిజర్వేషన్ విషయంలో అసెంబ్లీలో ఇద్దరు అలయపాలు వేసుకొని తిరిగిరు కదా, మరి ఇద్దరు ఎవరు? కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎవరు? అన్ని చెత్త మాటలు మాట్లాడినా, అది కాంగ్రెస్ మాట్లాడినా తప్పది. నేను మళ్ళీ బీఆర్ దొందు దొందే అంటాడు ఆయన, కేటీఆర్, కేసీఆర్ ఎవడా దొందు దొందు? అసలు నువ్వు ఎప్పుడు పుట్టావు, నీ బతికేంది, నీ కథ ఏంది, ఒకసారి ఆలోచించుకో. నిమ్మంతా మొహం, నీ మొహం అర్థంలో చూసుకో మొదలు. బీజేపీ కాంగ్రెస్ 1951 నుంచి పోరాటం చేస్తున్న పార్టీలు దొందు దొంది అని మాట్లాడాలని అర్థమే లేదు. కాబట్టి చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇటువంటి రాజకీయమైనటువంటి చిల్లర మాటలు బంద్ చేసి మా మీద రాజకీయ విమర్శ చేయండి, మేము ప్రతి విమర్శకు సిద్ధంగా ఉన్నాం, విమర్శకు సమాధానం చెప్పండి కూడా సిద్ధంగా ఉన్నాం. అంతే తప్పిస్తే ఈ చిల్లర రాజకీయాలు బంద్ చేసేయాలి మాత్రం అప్పీల్ చేయాలి. 100% అధికారం అసలు టీఆర్ఎస్ పుట్టకముందు అభ్యర్థులు ఇవ్వడా? అదే టీఆర్ఎస్ పుట్టకముందు అభ్యర్థి ఎవడో అని అడుగుతున్నా. లేదా నువ్వు అరుగు తెచ్చుకున్న అభ్యర్థుల, ఇవో వినయ్ భాస్కర్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడున్న ఎమ్మెల్యే అంటే నీవు ఎవరికో పుట్టిన తెచ్చుకున్నటువంటి ఓడివి, ఎవరికో పుట్టినోడివి నువ్వు టీఆర్ఎస్ ఓడి. నువ్వు నాకు మాట్లాడుతున్నావు, బూత్ మాటలా మాట్లాడియొద్దు. నువ్వు ఎక్కడ పుట్టినావు? కాంగ్రెస్లో పుట్టావు, టీడీపీలా పెరిగినావు, వచ్చి కాంగ్రెస్ టీఆర్ఎస్ పెట్టినావు. ఈడ వినయ్ భాస్కర్ అంతే, ఆయన ప్రణయ్ భాస్కర్ అంతే, ఆయన ఎవరు? కడియం శ్రీహరి అంతే, ఇలాంటి ఎడ పుట్టిండ్రు. ఎవరి పార్టీలో పుట్టిన, ఎవరి పార్టీలో పెరిగారు? మేము ఏ పార్టీలో పుట్టలే ఉన్న వాళ్ళు. కిషన్ రెడ్డి ఏ పార్టీలో పుట్టలే, సంజయ్ ఏ పార్టీలో పుట్టలే, ఇక్కడనే పుట్టిండు, ఇక్కడనే పెరిగిండు, ఇక్కడనే చేస్తాం. నికార్స్ అనే పార్టీ కార్యకర్తలు తెలంగాణలో 100 మంది కాదు, 600 మంది ఉన్నారు. గెలవగలిగే సత్తా ఉన్న వాళ్ళు 1000 మంది ఉన్నారు. కాబట్టి గెలవగలిగే సత్తా నీకు రమ్మని చెప్పండి. నాకంటే ఎక్కువ వీళ్ళ గెలవగ సత్తా వినయ్ భాస్కర్ ఉందేమో రమ్మని చెప్పండి. చెత్త మాటలు మాట్లాడడం బంద్ చేసి మాకు అభ్యర్థులు, మీకు గెలవకముందు, మీరు గెలవంటే మీ పార్టీ రాకముందు, మరి మీ బల్కస్సు మన ఏ పార్టీలకి ఎడకెడ గెలిచిండే అని పెద్ద తురుంచి లీడరా? ఇంకా మాటలు బంద్ చేసేసి ప్రజలు పార్టీకి ఓటేస్తారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ప్రజలు పార్టీకి ఓటేస్తారు, పార్టీలు గెలుస్తాయి, బీజేపీ గెలుస్తుంది, బీజేపీ ముఖ్యమంత్రి అవుతాడు. వ్యక్తులు అనేటువంటి వాళ్ళు చాలా అనిపార్టెంట్. అది చంద్రబాబుని ఎన్టీ రామారావు కాలంలో ప్రూవ్ అయింది, చిన్నారెడ్డి కాలంలో ప్రూవ్ అయింది, అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో ప్రూవ్ అయింది, మోడీ గారి కాలంలో ప్రూవ్ అయింది, ఇప్పుడు కూడా ప్రూవ్ అవుతుంది. పార్టీకి ప్రజలు ఓటేస్తారు, ప్రజలు పార్టీకే ఓటేస్తారు.